పరిధిలోని గురుభాయిగూడెం గ్రామమునందు ఏర్పాటు చేసినటువంటి రైతు భరోసా కేంద్రం వద్ద ప్రకృతి వ్యవసాయం ఆర్బీకే సెంటర్ను ఏర్పాటు చేసిన ఐసీఆర్పి ఈఆర్బీకే సెంటర్ ప్రతినిధి రామాంజనేయులు సేంద్రియ ఎరువులను వాటి ఉపయోగాలను స్థానిక రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ సేంద్రియ ఎరువులు రైతుకు ఎంతో ఉపయోగపడతాయని వీటి వల్ల నేల సారవంతం అవుతుందని వీటిని రైతులు ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. రైతులకు ఏం చెప్పాలనుకుంటున్నారండి? రైతులకు ఏంటంటే పెట్టుబడి తగ్గుతుందండి. ఇట్లా ఉపయోగించడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఏంటి ఇప్పుడు రసాయన ఎరువులు వాడటం వల్ల బోర్డు ఖర్చు అయిపోతుంది. ఈ వాడటం వల్ల ఖర్చు తగ్గిపోతుంది. బాగా యూజ్గా ఉంది. ఈ స్ప్రే చేసుకోవటం వల్ల వాళ్ళకి ఆర్థికంగా ఉపయోగపడుతుందని మేము అంటే ఖర్చు తక్కువ నేలకి బలాన్ని భూమి కూడా సారవంతం బాగా పెరుగుతుంది. కషాయాలు వాడటం వల్ల ప్రకృతి వ్యవసాయం ద్వారా చాలా ఉపయోగం ఉంది. ఒకటి ఏంటి ఫస్ట్ రైతుకి కాకుండా ఫస్ట్ మనకి ఉపయోగం మన గోదావరి జిల్లాలో మనకి ఏంటంటే ఎక్కువ దిగుబడి వస్తుంది. అది దానికి కారణం నేల తల్లి. ఆ నేల తల్లి అనేది బాగా ఇప్పుడు రసాయనాలు వేయడం వల్ల మన దాంట్లో ఉన్న మన దాంట్లో ఎక్కువ పొటాషియం ఉంటుంది. దానివల్ల మనకి ఎక్కువ ఎన్ని వేసినా కానీ పురుగు దానికి ఒత్తిడి తట్టుకునే శక్తి ఎక్కువ ఉంటుంది పొటాషియం వల్ల కే ఎలిమెంట్ వల్ల మనం తట్టు. కానీ మనం ఎరువులు వేయడం వల్ల రసాయనిక ఎరువులు వేయడం వల్ల అది తగ్గిపోతుంది. తగ్గకుండా ఇది ప్రకృతి సంబంధించిన వేయడం వల్ల ఆ పొటాషియం పెరిగి మనకి నేల సారవంతం అవుతుంది. ఫస్ట్ నేల సారవంతం అయితేనే మనకి ఎక్కువ దిగుబడి వస్తుంది. దాంట్లో మనకి ఈ బ్రహ్మాస్త్రం నిమ్మాస్త్రం వేసుకోవడం వల్ల వీటిని వేసుకోవడం వల్ల మనకి నేల సారం పెరిగి మళ్ళీ మనకి నేల సారం పెరగడం వల్ల రైతుకి అండి 2018 నమస్కారం అండి. నా పేరు రామాంజనేయులు. నేను లక్వరం గ్రామంలో ఐసీఆర్పీలో పనిచేస్తున్నాను. జంగారెడ్డి మండలం లక్వరం క్లస్టర్లో మేము ఏంటంటే ఇప్పుడు సేంద్రియ సంబంధించి స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది సార్. గౌరవ ఎమ్మెల్యే రావటం వస్తున్నారు కనుక ఏంటంటే ఇప్పుడు ఈ స్ప్రేయింగ్ నేమాస్త్రం అగ్నాస్త్రం ఏంటి ఎక్కువగా ఇప్పుడు ఏంటి స్ప్రే చేయటం వల్ల ఏంటి నేమాస్త్రం లేత దశలో కొట్టుకోవచ్చు మొక్కజొన్న.